ఆ కృప ఎంత గొప్పదో చెప్పనా. చివరికి తన పక్కనున్న తన ప్రియ కుమారుని పంపించి వాళ్ళ కోసము బలినిచ్చిన కృప. చాలా మందికి ఆయన రక్తం విలువ తెలియదు, చాలా మందికి ఆయన రక్తం విలువ తెలియదు. పైపెచ్చి ఎదురు ప్రశ్నలు అడుగుతారు, మనం చేసే పాపాలకి ఆయన రక్తం ఇవ్వడం ఏంటండి, ఇవ్వకపోతే నువ్వు బతికేవాడివి కాదండి, నీకు రక్షణ లేదు, నీకు రక్షణ లేదు. మీరు బ్యాంకుకు 1 కోటి రూపాయలు అప్పు ఉన్నారండి, కట్టే పరిస్థితుల్లో లేరు. రేపు వచ్చి నిన్ను, నీ ఆస్తిని, నీ ఇంటిని, ఇంటి ఇల్లాదులను వీధుల పాలు బయటికి లాగే పరిస్థితి ఏర్పడింది. అలాంటప్పుడు ఒక వ్యక్తి వచ్చి నువ్వు కట్టవలసిన 1 కోటి రూపాయలను మరొకడు ఉచితంగా నీకు కడుతున్నాడంటే ఆ తర్వాత బ్యాంక్ నిన్ను అడగదు, ఎందుకంటే నువ్వు కట్టవలసిన సొమ్మును మరొకరు కట్టారు కనుక. ఆ సహాయాన్ని మీరు జీవితంలో ఎప్పుడు మర్చిపోరే. నువ్వు మనిషివి కాదయ్యా, దేవుడు అని చెబుతాం మన భాషలో. ఒక చిన్న ఆర్థిక సహాయం చేస్తేనే మన దృష్టిలో వాళ్ళు దేవుళ్ళు అయితే, యేసుప్రభు చేసింది ఆర్థిక సహాయం కాదు, ఆత్మకు చేశాడు సహాయం. పాపులుగానే ఉండి కన్ను మూస్తే ఆ క్షణాన మనం వెళ్ళేది ధనవంతుడు వేదనకరమైన స్థలంలో అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాడే అక్కడికి జారిపోయే పరిస్థితి మనందరికి. అలాంటప్పుడు ఆయన దాసుని స్వరూపము ధరించి మనందరి కొరకు సిలువ మీద రక్తం గార్చాడు. దానివల్ల మనకు వచ్చింది ఏంటో చెప్పన, పాపక్షమాపణ. ఇది ఎంత గొప్ప మేలంటే, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలకు విడుదల కలగజేసాడే దేవుడు పాత నిబంధనలో, అసలు అంతకంటే మించిన మేలు ఇది. చరిత్రలో ప్రజలు, దేవుని పిల్లలు ఎన్నో మేళ్లు పొందారు. ఆ మేలులలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి స్వతంత్రులుగా బయటికి రావడం, అది మేలే కాదు అని అనకూడదు. కానీ అంతకంటే గొప్ప మేలు, చరిత్రలో ప్రతి మనిషికి వచ్చిన మేలేంటో చెప్పన, యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టడం. అది అన్ని మేలుల కంటే మించిన మేలు. అందుకే యోహాను గారు మాట్లాడితే ఏమని చెబుతారో చెప్పన, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తర్వాత ఏముందో చెప్పండి, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వసించు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఎవరిని అనుగ్రహించాడు, తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. అది మేలు.